బుసకొట్టి అసలు కామెంట్ చేశారు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ తో నాగపాముల తయారీ బుసకొట్టే అవకాశం లేదు అమిత్ షా కూడా ఇక్కడే మగ్గం వేస్తారు కొంత బీఆర్ఎస్ చేయను అప్రమత్తంగా ఉండాలని చెప్పి అసూదిద్దని అన్నారు బీఆర్ఎస్ పార్టీ చేతకన తెలిసింది అలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎంఎం పార్టీ కంట్రోల్ ఉన్న విషయం దీని ద్వారా స్పష్టమైనది బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అంతా కూడా ఎంఎం పార్టీ చేతిలో స్పష్టమైనది ఎంఎం పార్టీ చేవజేసిన పార్టీ ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పొడి చేసే దమ్ము వరకు లేదు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్మగాసేటువంటి పార్టీ పైసలు చంపే పార్టీ मुस्लिम ओट बैंक मार्च मुस्लिम बतकल नाशन पार्टी एमए पार्टी वाले वाले बीआरएस पार्टी गेल एमए पार्टी चुनाव कांग्रेस पार्टी पोषि बीआरएस पार्टी चुनाव वीलू लक्ष्यमें भारतीय जनता पार्टी राष्ट्र अधिकार अड्डे प्रयत्न वीलूर मे मोदी मल्हे एमए पार्टी की दम्मे राष्ट्र में पोटे పాత బస్తీని ఎందుకు ఎంఏ పార్టీ అభివృద్ధి చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంఏ పార్టీ వై కాంగ్రెస్ పార్టీ మోచెత్తుకునే దాగింది టీడీపీ అధికారంలో టీడీపీ దగ్గర కాలు పాదాల సమయం కూడా వస్తున్నది టీడీపీ నాయకులది టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నది ఇండోల్ చేసింది ఎంఏ పార్టీ ఏం చేసింది ఓటు సీటు కోసం ఏం పనిచేయలే ఓవైసీ కుటుంబ యొక్క ఆస్తి పాస్తులు సంపాదించుకోవడము ఆస్తులను కాపాడుకోవడము వ్యాపారాలు చేయడం ఓల్డ్ సిటీలో ఇంతవరకు ఒక్క కంపెనీ ఎందుకు రాలే ఓల్డ్ సిటీలో అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు ఓల్డ్ సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది ఓల్డ్ సిటీలో ముస్లిం బతుకులు ఎందుకు నాశనం చేశారు దాని మీద ఎంఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి ఏ పార్టీ అధికార పార్టీ కొమ్ము కాస్తారు కదా बीआरएस पार्टी नीक श्रद्धे अर्थ नी दम्मे पोटाई डिफाइट रहा नी कर्नाटक अंदर अंदर इकड़ो इकड़े मुस्लिम सामजन एमए पार्टी चीत पैस्थिंदी एमए पार्टी पट्टे पैस्थित मुस्लिम लेर का बट्टी इवा प्लेट फिराई मैं बीआरएस पार्टी लेपे प्रयत्न ఓవైసీ నాయకుడు ఫస్ట్ ముందుగా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికిజాం తన నీ తమ్ముని యొక్క మాటల మీద ఫస్ట్ స్పందించు బీఫ్ బిర్యానీ అంటే మజా ఉంటదన్న నీ తమ్ముని మాటల మీద ఫస్ట్ స్పందించు ఆయన మద్దతు తెలిపే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు సమాధానం చెప్పాలి వాటికి ఫస్ట్ హిందూ పండుగలను హిందూ దేవులను కించపరచడం విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి ఎంఎం పార్టీ ఉన్నని రోజులు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానివ్వకపోతే చాత కదే హైదరాబాద్ కూర్చొని మాటలు చెప్తే కాదు కదా దారుసర్వన కూర్చొని నేను వివిక్త అవివిక్త అంటే కాదు కదా నీకు ఎందుకు పొడి చేస్తారు హైదరాబాద్ అంటే ఎందుకు పొడి చేస్తారు డిపాయిట్ రాదు పొడి చేసే దమ్ము లేదు అధికారంలో పార్టీ కుమ్మక్క కావాలి కాంప్రమైజ్ కావాలి ఎవరు పైసలు ఏరాలి ఎవరు వ్యాపారాలు చేసుకునేది వీళ్ళు ఓవైసీ కుటుంబాన్ని బీజేపీ పని నీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తే ఉగ్రవాద సంస్థ నాయకుడు అధిపతి నీ పార్టీ పాలసీ ఏంది ఉగ్రవాదులను పెంచి పోషించే పార్టీ నీది వాళ్ళకి షెల్టర్ ఇచ్చే పార్టీ నీది ఆర్థిక సాయం చేసే పార్టీ నీది ధైర్యంగా బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడుతూ అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ నీది నువ్వు పోటీ చేస్తావు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకున్న దమ్ము చేయవలసినటువంటి పార్టీ నీది చాతగాని వ్యక్తులు మీరు ఇంకో పార్టీలు ఇవ్వాలనుకుంటున్నారు దీని ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా శక్తివంతం ఉందో ఇలా ఓవైసీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది నీ పార్టీ ఎవరైనా వాళ్ళ పార్టీ గెలవాలని కోరుకుంటారు వాళ్ళ పార్టీ పోటీయాలని కోరుకుంటారు వాళ్ళ పార్టీ అధికారం రావాలని కోరుకుంటారు ఎంఏ పార్టీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీయాలని అనుకున్నారా ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా అధికారం రావాలని కోరుకున్నారా ఎంఏ పార్టీ ఎప్పుడైనా స్వతహాగా మేము ఇలా శక్తివంతంగా తేరాలని కోరుకున్నారా కోరుకోదు లేదు చివరి నాయకులు కాబట్టి అటు నాయకత్వం లేదు కాబట్టి హైదరాబాద్ పరిమితమైంది నేను మళ్ళీ చెప్తున్నా దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మీరు ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని చెప్పి మీరు భావిస్తే మీరు తెలంగాణ రాష్ట్రవేత్తకు పోటీ అని మీరు దమ్ముంటే చూద్దాం మీ దమ్మేందో మా దమ్మేందో తెలుసుకుందాం నువ్వు టీఆర్ఎస్ పార్టీ సంకలి తీసుకొని వస్తావా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తావా నువ్వు వాళ్ళతో అలయన్స్ ఉంటావా వాళ్ళు నీతో అలయన్స్ ఉంటారా చూద్దాం దమ్ముంటే పోటీ ఏమని చెప్పండి భారతీయ జనతా పార్టీ మళ్ళీ సింగిల్గా వస్తుంది
సింగిల్ గా వస్తాం మేము. ఎంఎం పార్టీతోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? లేదంటే బీఆర్ఎస్ ఎంఎం పార్టీతో ఎంఎం పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? ప్రధాన పార్టీ వీళ్ళతారా? వాళ్ళతో తెలుసుకొని చెప్పండి. కానీ చాదగా కానీ పోటీ చేసే దమ్ము లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేవాలి లేవాలంటే అంటే అమిత్ షా కోసం శంషాబాద్ ఒక వ్యాపారి ఇల్లు కట్టించారు, వీళ్ళు ఇక్కడే అమిత్ షా ఉంటా అని చెప్పి అసదుద్దీన్ అంటున్నారు. తెలుసుకోవాలి మాకు ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఏ టెర్రీ సంస్థ చెప్పింది ఆయనకు? ఇది చెప్పిందంటే అమిత్ షా గారు కూడా పీల్చడం ప్లాన్ చేస్తారు కావచ్చు. ఆ టెర్రీ సంస్థలు చెప్తారు ఆయనకు, వేరే వాళ్ళు చెప్పరు కదా. మాకు తెలియదు, ఇంకొందరు ఇక్కడ గెలిచిందట. ఈటల చిట్ చాట్ పైన ఏం చెప్తారు అని చెప్తారు. ప్రజా సంగ్రామ యాత్ర మళ్ళీ ఉంటుందా సార్? పార్టీ నుంచి మళ్ళీ మీరు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అందరం కలిసి పార్టీ అందరం కలిసి చేస్తాం. ఏ యాత్ర చేస్తే సమయం సమయం తీసుకోవాల్సి వస్తుంది, కార్యక్రమం నిర్వహణ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరం కలిసి పార్టీ అందరం కలిసి నిర్ణయించుకోవడం. పాదయాత్ర చేస్తారా, బస్సు యాత్ర కలిసి నిర్ణయించుకోవడం సార్? కమిటీ కూర్చొని డిసైడ్ మాది ఏక పార్టీ కాదు కదా, అందరం కలిసి నిర్ణయించుకొని ముందు వైపు ప్రయత్నం చేస్తారు. ధన్యవాదాలు. ఒక నిమిషం సంజయ్ గారు, అంటే విజయశాంతులు ఒక కామెంట్ చేశారు.